హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హర్షిత అండ్ జ్యువల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో రుచిగా ఉండే చాలా సింపుల్గా చికెన్ పచ్చడి ప్రిపేరింగ్ చూద్దాం. ఈ చికెన్ పచ్చడి అయితే చాలా రుచిగా ఉంటుంది. వీడియో అంతా ఫుల్గా చూసి మీరు కూడా ట్రై చేయండి. మొదటిగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ముందుగా అయితే 1/2 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకుందాం. చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని కడిగి ఇలా కుక్కర్లో వేసుకోవాలి. తరువాత చిటికెడు పసుపు 1/2 స్పూన్ ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి విజిల్స్ వేయించుకోవాలి. 3 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత వీడియోలో చూపించిన విధంగా 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు తీసుకోవాలి. వీటన్నిటినీ ఒక కడాయిలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు కాకుండా 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తరువాత మిక్సీలో వేసి ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. తరువాత ఒక కడాయి పెట్టుకుని దానిలో 3 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ఉడికించుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇది చికెన్ పచ్చడి కోసం కాబట్టి చికెన్ని మంచిగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ. చక్కగా ఈ కలర్లో ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఆ కడాయిలోనే 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 2 రెబ్బలు కరివేపాకు వేసి కలుపుకోవాలి. పచ్చిదనం పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకోవాలి. తరువాత మనం ఫ్రై చేసిన చికెన్ ముక్కలు వేసుకోవాలి. అంతా కలిసిలా కలుపుకోవాలి. మనం చేసుకునేది చికెన్ పచ్చడి కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే ఉండాలి. అందుకని 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకుని కలుపుకోవాలి. మనం ముందుగానే కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి చూసుకుని కొంచెం వేసుకోవాలి సాల్ట్. అలాగే మనం ప్రిపేర్ చేసిన మసాలాని కూడా వేసి అంతా కలిసిలా కలుపుకోవాలి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. కొంచెం చల్లారిన తర్వాత నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. వీడియో అంతా ఫుల్గా చూసారు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మొదటిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి.